తణుకు పురపాలక సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది ఈ నలభై సంవత్సరాల్లో పురపాలక సంఘం చరిత్ర ముల్లపూడి అత్యంత ప్రసాద్ గారు ఫస్ట్ మొదటి చైర్మన్గా ప్రారంభమైనటువంటి ఈ పురపాలక సంఘం అంచెల వారీగా అభివృద్ధి చెందుతూ ముందుకు వచ్చింది మరి గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మరి నాలుగు వందల కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దీంట్లో మరి ఎప్పుడు లేనటువంటి విధంగా జరిగినటువంటి అభివృద్ధి దానికి నేను రాజకీయాల్లో నుంచి బయటికి తప్పుకున్నా ఎల్లప్పుడూ ప్రజలు మంచిగా ఉండాలని మన పట్టణం మనం పెరిగేటువంటి వాతావరణం వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చి ఈ పురపాలక సంఘంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు కృషి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నేను కూడా చేయుతనిస్తూ ఆ అభివృద్ధి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం కేవలం మన ప్రాంతం మన ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉండాల పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పెరగాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో నేను లేకపోయినా ఈ ఈ విషయాల్లో మాత్రం నేను తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను తప్పకుండా మీరందరూ సహకరించి ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించాలి కేవలం మున్సిపాలిటీలో కౌన్సిలర్లో చైర్మన్లు కాదు మనం అందరం సహకరిస్తేనే అది సాధ్యం అవుతుంది అనేది మీరు అందరూ మరొకసారి గుర్తుంచుకోవాలా మరి ఆ అది మనసులో పెట్టుకొని మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం